అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం మెరకచింత గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయి పాఠశాల భవనం లేకపోవడంతో గిరిజన విద్యార్థులు సమస్యలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం గ్రహించుకుని మా పిల్లలు విద్యకు దూరమైపోతారనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది అలా జరిగితే మాలాగే వ్యవసాయం చేసుకునే బతకాలి అలా జరగకూడదనే భయంతో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత ధనంతో తాత్కాలికంగా చిన్న గోడలు దానిపై రేకు వేసి అదే పాఠశాల భవనంలా భావించుకుని పాఠశాల భవనం ఈ మధ్య కాలంలో గిరిజన ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా కూలిపోవడంతో పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఎలా చదువుతారనే సందిగ్ధంలో గిరిజనులు ఉన్నారు దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో నిర్మించిన గుడిసె కూలిపోతే నూతనంగా ఇది నిర్మించుకున్నాము నేడు ఇది కూడా కూలిపోవడంతో ఎలా నిర్మించాలో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగా సంబంధిత అధికారులు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా సంబంధిత అధికారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదో బాధపడి ఇంకొక గుడిసె నిర్మించుకునే అవకాశం ఉన్నప్పటికీ నిర్మించమని ఎందుకంటే మా పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మేం జీవితాంతం బాధపడాలని వాపోయారు నేటి వరకు పూర్తి స్థాయి భవనం ఏర్పాటు చేయలేదు అనేకసార్లు అధికారులను నేరుగా కలిసి వినతి పత్రాలను అందజేసినా ఎవరూ పట్టించుకోలేదు ఎప్పటికైనా చేస్తారో లేదో తెలియదు కనుక మా పిల్లలు ప్రమాద అంచుల్లో చదివే కంట మాతో పాటు వ్యవసాయ పనులు చేయించడం మంచిదని ఆయా గ్రామాల గిరిజనులు భావోద్వేగంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు